ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యశు క్రీస్తు ద్వారా తండ్రి నుండి శుభాభిమానాలు తెలియజేస్తున్నాను ప్రస్తుత గడ్డు కాలంలో ప్రతి వైపరీత్యం వెనుక ఎన్నో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లడం మనకు తెలుసు ఎంతోమంది మరణిస్తున్నారు ఊహించిన విధంగా మృత్యువు వాళ్ళను వెంబడించడం అనేది మనం ప్రతిరోజు వార్తల్లో వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కడపలో జరిగిన దారును వరద వేపస్సం ఎన్నో ఆనకట్లు తెగిపోయి చెరువులకు గండ్లు పడుట ద్వారా కుటుంబాలు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయే ప్రవాహంలో జరుగుతున్న ఈ పరిస్థితులు ఈ విషమకర పరిస్థితులన్నీ దేవుని మహాకోపానికి తార్కాణం దేవుడు కోపగిస్తున్నాడు మండిపోతున్నాడు కానీ సమాజంలో మార్పు మాత్రం జరగటం లేదు ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వెనక దేవుని కోపముందన్న సంగతి ప్రపంచానికి తెలియటం లేదు నిన్న రాత్రి ఇండోనేషియాలో భయంకరమైన పేళ్లు సంభవించే భూమి లోపల అగ్నిపర్వతం బద్దలైపోయింది ఎక్కడ పడితే అక్కడ భూ ప్రకంపనలు ఎక్కడ పడితే అక్కడ ఈ చోట ఆ చోట అనలేదు లేదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ నేల కదిలిపోతుంది భూమి దద్దరిల్లిపోతుంది ఇక తుఫానులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచ దేశాలని అల్లాడిస్తుంది ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్న చిగురుటాకుల వీటన్నిటికీ కారణం ఎవరు ఇవి సంభవిస్తున్నాయని ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించకపోయినా మనం మాత్రం ఆలోచిస్తున్నాం ఇది మన అదృష్టం ఇలాంటి విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాలు రక్షణ మార్గాలు ఆలోచిస్తుంది ప్రపంచం కానీ ఇవి జరగటానికి గల కారణం ఏమిటి అని ఎవ్వరు ప్రపంచంలో ఎవరు ఆలోచించటం లేదు భూకంపాలు వస్తాయండి తుఫానులు వస్తాయండి హరికేన్లు టైఫూన్స్ వస్తాయండి అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి వస్తాయండి భయంకరమైన మంచుతో కప్పబడిపోతున్నాయండి పల్లెలు పట్టణాలు పట్టణాలే కప్పడుతున్నాయి కప్పబడిపోతున్నాయి అంతేనండి ప్రతి అణువు ఆలోచిస్తే ప్రపంచం కకలా అవుతున్న సమాజం మాత్రం అంతేనండి జరుగుతాయండి తప్పదండి జన నష్టం తప్పదండి మనుషులు చావక తప్పదండి ఇవే చెబుతున్నారు తప్ప సృష్టి వెనుకున్న తండ్రి సృష్టిని కలిగించిన తండ్రి మండిపోతున్నాడని కానీ కోప్పడుతున్నాడని కానీ కలత చెందుతున్నాడని కానీ హృదయం బాధతో ఆయనది నిండుకున్నదని కానీ మనం తప్ప ప్రపంచంలో ప్రజలు ఆలోచించటం లేదండి అది గమ్మత్తు ఈరోజు మనం ఆరాధనలో కూర్చోలేకపోయేవాళ్ళం నిన్న దినాన్ని క్లాసు జరగకపోయే అంత భయంకరమైనటువంటి తుఫాన్ అది దేవుడు దాని దిశ మార్చాడు ఎగువ ప్రాంతాలకు పంపించేస్తున్నాడు ఎందుకంటే దేవుడు ముట్టడిస్తూ ఉంటాడు ఆ ముట్టడించేటప్పుడు ఆ తరంలో మంచివాడు అనేవాడు ఎవడైనా ఉంటే అతన్ని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతాడు బైబిల్లో ఉంది నేను కాపాడతాను అక్కడ పలానా ఆయన ఉన్నాడు కనుక ఆ పట్టణాన్ని ఆ దేశాన్ని కాపాడతారంటాడు ఎన్నోసార్లు చదువుకున్నాం మనం అక్కడ ఆయన అనుకోండి ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తానంటాడు తరానికి ఒకడు కావాలి ఆయనకి కనీసం ఒక దేశానికి తరానికి ఒక్కడున్నా ఆయన సంతోషపడేవాడే మానవ జీవిత కాలం అరవై డెబ్బై ఏళ్ళు ఈ అరవై డెబ్బై ఏళ్లలో ఎవరో ఒక్కరు ఒక్కరుంటే చాలు ప్రపంచ వినాశనానికి ఎనమండుగురినే కాపాడాడు నోవహకు భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నోవహు ఒకడే నీతివంతుడు ఆదికాండం ఏడు ఒకటే ఈ తరము వారిలో నీవే నేను ఎదుట నీతివంతుడు అయి ఉన్నట్టు నవహు కనుక నిన్ను కాపాడుతూ నీ ఇంటివారిని కాపాడతాను నిన్ను కాపాడుతూ నీ ఇంటివారిని కూడా కాపాడతాను దేనికి కాపాడాడు నోవాహుని అతని కుటుంబాన్ని నేను మనం ఆలోచించాం లాస్ట్ వీక్ ఆరు తొమ్మిది అధికండం నవ్వు నీతిపరుడు తన తరములో నిందారహితుడు దేవునితో కూడా నడిచినవాడు ఆయన గురించి వ్రాయబడిన మాట్లాడి కనీసం తరంలో ఒక్కరూ దేవుని ఇష్టప్రకారంగా జరిగిస్తున్నారు అంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు ఆ దేశాన్ని కాపాడుతానన్నాడు ఒక్కరు కూడా కనిపించకపోగా పట్టణాలు పట్టణాలే తుడిచిపెట్టుకుపోతున్నాయండి అవి భూకంపాల వరదల మంచు తుఫాన్ల హరికేన్స ఎందుకంటే ఎవరు లేరు ఆయన కనబడటం లేదు తరంలో ఒక్కడు కనబడటం లేదు ఒక నీతిపరుడు లేడు ఒక నిందారహితుడు లేదు ఒకడు దేవునితో నడిచిన వాడు ఒక్కడునూ లేడు అదండి విచారకరమైన విషయం ఓన్లీ ఎవరు పడితే వాళ్ళు అలా నాశనం అయిపోయి నడుచుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న ఆ తరంలో ఆ పట్టణములో ఆ దేశంలో ఒక్కడు తరానికి ఒక్కడు ఉంటే జరగబోయే ప్రమాదాలన్నీ దేవుడు ఆపేవాడే కాపాడేవాడే అది కూడా కరువైపోయిందంటే ఎంత విచారకరమైన విషయం అండి లక్షలాది మంది ఉన్న పట్టణాలలో ఒక్కడు కూడా ఆ తరంలో ఒక్కడు కూడా వాడలో ఒక్కడు కూడా నీతిపరుడు లేడు నిందారహితుడు లేడు దేవునితో నడిచిన వాడు లేడు అందరూ లోకం కోసం జీవితాల కోసం బ్రతుకుల కోసం సరదాల కోసం సంతోషాల కోసం బ్రతుకుతున్నారే తప్ప నేను దేవుని కోసం బ్రతికి ఏం చేయగలుగుతున్నాను అనేది వాడు ఆలోచించటం లేదండి ఇవే గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన వీధులలో అటు ఇటు చూచి అటు ఇటు పరిగెత్తండి ఆ పై ఏమి జరుగుతుందో అక్కడ చూసి తెలుసుకోండి రాజవీధులలో దాని రాజవీధులు ఉన్నాయి విచారణ చేయుడి అక్కడ విచారణ చేయండి న్యాయం జరిగించుచు న్యాయాన్ని జరిగించుచు నమ్మకముగా ఉండుటకు యత్నించున్నా ఒకడు మీకు కనబడిన ఒకడు మీకు కనబడిన ఎడలా నేను దాన్ని క్షమించును నేను దానిని క్షమించదును ఎరుశులయం అది మహారాజు పట్టణం అది దావీదు పుట్టిన పట్టణం దావీదు బంగారు దేవాలయంకి పునాది వేసిన పట్టణం సులమూరు బంగారు దేవాలయం కట్టించిన పట్టణం క్రీస్తు పుట్టిన పట్టణం మహారాజు పట్టణం ఏమంటున్నాడు మహారాజు పుట్టిన దగ్గరే ఇటు మీరు పరిగెత్తండి అక్కడ మీరు చూసి తెలుసుకోండి దాని రాజవీధులు ఉన్నాయే అక్కడ విచారణ చేయండి న్యాయము జరిగించు న్యాయము జరిగించచ్చు నమ్మకముగా నమ్మకముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నా ఒకడు మీకు కనబడి ఒక్కడిని నాకు చూపించండి ఒక్కడిని ఒక్కడిని నాకు చూపించండి నేను దాన్ని క్షమించదు నేను దాన్ని క్షమిస్తాను దేవుని పిల్లలారా దేవుడు మన వెనక జరిగిస్తున్నటువంటి క్రియలు ఎంత భయంకరమైనవి ఎంత ఘోరమైనవి గాలికి తట్టుకోలేక బాత్రూములకు పరిగెడుతున్నప్పుడు కొబ్బరి చెట్టు విరిగిపోయా బిడ్డ మీద పడిపోయింది స్పాట్లో చనిపోయింది అసలు సర్వసాధారణంగా కొబ్బరి చెట్లు విరగవు ఎంతో భయంకరమైన పెనుగాలు వస్తేనే తప్ప తాటి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ విరగవండి బలమైనవి వెళుతుంది మనల్ని దాటుకుంటూ వెళుతుంది ఎవరిని కబలించటానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టానికి ప్రభుత్వం ఏమో ఎంతోమంది సహాయ సహకారాలు అందించే వాళ్ళని దించింది పళ్ళ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు నడిపించింది మునిగిపోకుండా ఎన్ని చేసిన ఆస్తి ధ్వంసం పంటలు నష్టం వివేక శూన్యం అల్లాడిపోతుంది జనం ఒక్కడిని చూపించండి నేను కాపాడుతాను పట్టణాన్ని చూపించగలరా అసలు చూపించేవాళ్ళు ఎవరో పెదువ తండ్రి పలాన దగ్గర ఉన్నాడు అని ఎవరైనా చూపిస్తున్నారా అది సంభవమా ఆలోచించండి అది ఈ కాలంలో సంభవమా ఇదిగో తండ్రి నున్నాడు తండ్రి నువ్వు బట్టి మమ్మల్ని కాపాడండి తండ్రి అని ఎవరైనా ఎవరినైనా చూపించగలుగుతున్నారా దేవునికి లేదా ఎవరైనా నేనున్నాను తండ్రి అని తన్ను తాను చూపించగలుగుతున్నా చూపించుకోగలుగుతున్నాడా దేవునికి అవసరాల కోసం అవకాశాల కోసం తిరుగుతుంది లోకం మనుషులు భూమి మీద తమ సుఖాల కోసం తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు అవసరాల కోసం తిరుగుతున్నారు దేవుని కోపం ఎందుకు వచ్చింది ఆ కోపంతో ఎందుకు ఆయన మండిపోతున్నాడు ఆయన కోపాన్ని చల్లార్చాలంటే నేనేం చేయాలి అని ఎవరు ఆలోచించగలుగుతున్నారు తుఫాను అయితే తుఫాను వచ్చేస్తుందటండి దానికి ఓ పేరు పెట్టేస్తారు దానివల్ల అల్లకల్లోలం అయిపోతుంది ఆ ప్రాంతం అంతా దాని నష్టాన్ని ఓ న్యూస్లో ప్రకటిస్తారు అక్కడి నుంచి రాజకీయ అల్లర్లు గొడవలు ఏం చేశాడు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి ఇంత పంత పంట నష్టం ఇదిగో ఈ డ్యామ్ బెరెస్ట్ అయిపోయింది దానికి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఇదిగో రాజకీయ నాయకులు కొట్లాటలు గొడవలు అల్లర్లు ఎందుకు ఇది ఎందుకు జరిగింది ఇలాంటిది జరగకుండా మనం ఏం చేయాలి అని ఏ న్యూస్ పేపర్లోనైనా ఎవరైనా వేశారా ఎవరైనా చదివారా వెయ్యిరండి వాళ్ళకి అనవసరం అది అసలు దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు అయిన ఒక ఆయన ఉన్నాడని ఆయనకు అంటూ కోపం ఉందని ఆయన ఆయన దేవాల్లో బ్రతుకుతున్నామని దేవుని పిల్లలారా తరానికి ఒక్కడు కావాలి ఒక్కడు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు అంటున్నాడు యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊజు దేశ ఒక మనుషుడు అతడు యథవంతుడును నాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎవరు గురించి దేవుడు చెబుతాడండి ఈ రోజుల్లో ఎవరు గురించి దేవుడు చెబుతాడు సాతానతో చెప్తున్నాడు ఈ రోజుతో చెప్తున్నాడు ఎవరిని మృంగుదనాన్ని వెదుగుతూ తిరుగుచున్న మన శత్రువు ఆగర్భ శత్రువు వాడు సాతాను వాటితో చెప్తున్నాడు పూజు దేశమందు యువని ఒక మనుష్యుడున్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు నా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఆరాట వాళ్ళ గురించి నాకు అవసరం లేదండి అంటే ప్రపంచంలో దేవదూతల మహాసభలో ఉన్నప్పుడు దేవుడు ఆకాశ మహాకాశాలలో విస్తరించి ఉన్న కోట్లాది దేవదూతలు ఆ సభలో ఆయన ముందు నిలిచినప్పుడు దేవుని ముందు ముందు నిలిచినప్పుడు సాతాను వచ్చాడు అక్కడికి సాతాను వచ్చాడండి అక్కడికి వాడితో చెప్తున్నాడు ఈ మాటలు వాడితో చెప్తున్నాడు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించావా అతడు యథార్థవర్తనుడు ఎందు భయభక్తులు కలిగి ఉండి చెడును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఇన్ని కోట్ల మందిలో ఈ రోజు ఏడు వందల తొంభై కోట్లండి ఆ రోజు మరి ఎంత మంది ఉన్నారో మనకు తెలీదు భూమి అంతటి మీద ఉన్న వారిలో భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అతని గురించి నాకెందుకు చెప్తున్నావయ్యా అతని గురించి నాకెందుకు చెప్తున్నావు అంటుంది సాతాను నువ్వు మంచి వాళ్ళకు ఒకరో ఇద్దరో దొరుకుతారంతే మిగిలిన వాళ్ళంతా నా వాళ్లే మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గురించి వాళ్ళని ఆలోచించుకునేటట్టు చేసేసాను వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు వాళ్ళ బంధువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళ ఏవో అన్నీ వాళ్ళవే ఇక దేవుడు అతను ఒక ఆయన ఉన్నాడు అతనికంటూ ఒక మనసు ఉంది ఆ మనసులో కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఎరగవేరకపోతే ప్రకృతిని ఆయన అల్లకల్లోనం చేస్తాడన్న సంగతి ఎవరికి తెలుసండి ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవ్వరు ఎనిమిదో వచ్చిన అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు నాయందు భయభక్తులు కలిగినవాడు చెడుతనమును విసర్జించిన వాడు మీద భూమి మీద అతను వంటి వాడు లేడు తరానికి ఒకడు కావాలి తరానికి ప్రపంచం ప్రపంచ తరాలలో ఆ గారి తరంలో ఒక్కడు కూడా లేడేటండి యోగు తప్ప ఏంటండి ఇంత అన్యాయం ఇప్పుడు ఇప్పుడు అంతేనండి సేమ్ సిచ్యుయేషన్ అదే పరిస్థితి దేవుడు గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుడా మా గురించి ఆలోచించి అంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఆరోగ్యం కావాలి రోగం తీసేయు డబ్బు కావాలి ఇల్లు కావాలి కష్టాలన్నీ తీసే మాకు అన్నీ రెండకూడదు ఇవే కదండి ప్రార్థనలో ఏమడుగుతారు వీడ కష్టాలు రోద వినిపిస్తారే తప్ప ఆయన మనసులో ఉన్న ఆవేదన ఏంటి అని అడిగేవాళ్ళు లేరు కదా అందుకేనండి ప్రకృతి విలయతాండవం చేస్తుంది ప్రకృతి విలయతాండవం చేస్తుంది మత్స్సు వార్తలో నలభై రెండు తరాలు తరానికి ఒక నాయకుడిని చూపించాడు తరానికి ఒక నిలబెట్టాడు మత్స్సు వార్త మొదటి అధ్యాయ మొదటి వచ్చిన తరానికి ఒక్కరిని అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడినిక్రీస్తు వంశావళి అబ్రహాము ఒకటి ఇస్సాకు రెండు యాకుపు మూడు యూద నాలుగు చూసారా తరానికి ఒక్కరు తరానికి ఒక్కరు ఏడు అధ్యయ ఏడో వచ్చినాం ఊరియా నుండిన ఆమె ఎందు దావీదు సులోమోను కరెను దావీదు ఒకటి ఒకటి రెహవాము రెండు రెహవాము అబియా మూడు ఆసాను నాలుగు ఐదు తరానికి ఒకరు వాళ్ళ పేర్లు పన్నెండు బబులోనుకు కొనుపోబడిన తర్వాత కొన్ని కలను షైల్తీయలు ఒకటి జరుబాబెలు రెండు అభిహూదు నా మూడు ఎల్లి నాలుగు ఆజో ఆజోరు ఐదు ఏంటి తరానికి ఒక్కడ ఒక్కడా తరానికి నా తరంలో ఎంతమంది అండి కొన్ని లక్షల మంది ఉంటారు నా తరం లక్షల మంది ఒకడు కూడా లేడా లేడు కోట్ల మంది ఉంటారు లేరు ప్రపంచం అంతటా లేరు ప్రపంచంలో అతని వంటి వాడు లేడని యోపి గురించి చెప్పాడు అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు లేరు దేవుని గురించి ఆలోచించేవారు లేరు దుకా సవార్త ఒకటాధ్యాయం ఆరో జకరియా ఎలిసిబెత్ ఇచ్చి యోహాను తల్లిదండ్రులు వీళ్ళు ఇచ్చి వ్యోహాన తల్లిదండ్రులు వీరిద్దరూ ప్రభువు యొక్క ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడిచి దేవుని దృష్టికి నీతి మంతులై ఉండరు భార్య భర్తలు ఇద్దరు ఆ తరంలో భార్య భర్తలు ఇద్దరు ఏజుడి కదండి బాగా వీళ్ళు ఆ తరంలో వాళ్ళిద్దరే అలాంటి కనుకనే వాళ్ళ గర్భాన్ని పుట్టాడు బాప్తిష్మి వ్యవహానం దేవుని పిల్లలారా తల్లిదండ్రులారా మీ తరంలో మీరున్నారా దేవుని కొరకు మీ గర్భం నుండి వచ్చిన వారిని మీ తరువాతి తరంలో వాళ్ళు నిలబెట్టగలుగుతున్నారా మీరు మీ తరంలో నిలబడగలుగుతున్నారా తర్వాత తరంలో మీ బిడ్డలను మీరు నిలబెట్టగలుగుతున్నారా ఆలోచించండి అసలు దేవుని కొరకు తరాలలో నిలబడాలనే సంగతే మానవ ప్రపంచానికి తెలీదు ప్రార్థన చేసుకున్నావా లేదా గుడికి వెళ్ళావా లేదా ప్రసంగం వినేసి వచ్చేసావా లేదా కానుక ఇచ్చేసావా లేదా ఆశీర్వాదం ఇచ్చేసావా తీసుకున్నావా లేదా ఇదే కదండి మన ఆలోచనలన్ను ఎప్పుడు మన ఆలోచనలు అవే గుడికి వెళ్ళాం వచ్చాం అయిపోయిందా అయిపోయిందా హోటల్కి వెళ్ళాం వచ్చేస్తాం వెళ్ళి ఏం చేసావు భోజనం చేసావా టిఫిన్ చేసావా కడుపు నిండిందా మరి అవన్నీ చూడవా ఎందుకు వెళ్ళావు ఏమి అని వెళ్ళావు ఏమి తిన్నావు కడుపు నిండిందా రుచికరంగా ఉందా నువ్వు వచ్చావా లేదా ఒక హోటల్కి వెళ్ళి ఇంకా ఆలోచిస్తావే దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు వచ్చావా లేదా అనేదేనా ఇచ్చావా లేదా కానుక అనేదేనా విన్నావా లేదా అనేదేనా ఇదేనా మీరు ఆలోచించేది దేవుడు అంటూ మనకు ఒక తండ్రి ఉన్నాడని మనం ఎలాంటి వాళ్లమైనా ఆయన ఈ భూలోకాన్ని పండిస్తున్నాడని మనుషులకు జీవకోటికి ఆక్సిజన్ ప్రాణవాయువుని అందిస్తున్నాడని పంటలు పండిస్తున్నాడని మన ఆకలి తీరుస్తున్నాడని మనకు ప్రాణవాయువుని ఇస్తున్నాడని ఎవరైనా దేవుడి గురించి ఆలోచించారా అండి సుప్రీంకోర్టు గొడవ చేసేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మీద ఏంటి ఆ ఢిల్లీ అంత ధూళి ధూళిమయం ప్రాణవాయువు లేదు ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు వాళ్ళు పీల్చే కాదు మీరంతా ఖాళీగా ఉన్నారు కానీ ఢిల్లీలో అలా కాదు ఆక్సిజన్ కొనుక్కుని సంఖకు తగిలించుకుంటున్నారు వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటున్నారు వాళ్ళు ప్రాణవాయువు లేదు ఫ్యాక్టరీల వలన దుమ్ము దూలి లేచిపోయింది ఊపిరితిత్తుల్లో రోగాలు వచ్చేసాయి వాళ్ళకి కోర్టు సీరియస్ అవుతుంది సుప్రీం కోర్టు ఏం చేస్తున్నారు మీరు ప్రజలు బ్రతకనిస్తారా చంపుతారా ప్రాణవాయువు పోతుంది రావును రాను రాను దేవుని పిల్లలారా ఆఫ్టర్ ఆల్ ఇండియా దేశంలో ఒక ఢిల్లీలో ప్రాణవాయువు లేదని ఒక సుప్రీంకోర్టు గంగారై గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తుంటే ప్రకృతికే ప్ర ప్రాణవాయువునిచ్చిన దాత కన్న తండ్రి నీ ఆకలిని తీర్చే తండ్రి నీ దప్పికను తీర్చే తండ్రి నీకు జీవాన్ని ఇచ్చే తండ్రి నువ్వు ఎలాంటి వాడవైనా నీ నేల పండుతుందే నువ్వు ఎలాంటి వాడవైనా ఆకాశ వర్షం కురుస్తుందే ఎలాంటి వాడవైనా నీకు కావలసినవన్నీ నీ దగ్గరికి వస్తున్నాయి ఇవన్నీ చేసింది ఎవరు తండ్రి అతని జ్ఞాపకం చేసుకోవా అతని జ్ఞాపకాల్లో నువ్వు ఉండవా ఎంత తప్పు చేస్తున్నావో తెలుసుకో కనీసం తరానికి ఒక్కరు కూడా లేరు ఒక్కరు యేసు పుట్టక ముందు ఇంకా గర్భ గర్భంలో ఉన్నాడు మరీ గర్భంలో ఎలిజబెత్ ఇంటికి వెళ్తది మరియా ఎందుకు వాళ్ళ క్యారెక్టర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పదట వీరిద్దరూ జకర్ ఎలిజబెత్తులు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను లోక ఒకటి ఆరు న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నిరపరాధులుగా నడుచుకుని అపరాధము చేయక దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి మనం ఉన్నామండి అలా వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళ గర్భాన పుట్టిన బాప్తిస్ వాహనం ఇంటి దగ్గర లేడండి అరణ్యానికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న అరణ్యానికి వెళ్ళిపోయాడు ఈ మనుషులు కూడు తినకూడదు ఈ మనుషులు ఇచ్చే నీళ్లు తాగకూడదు వీళ్ళంతా చెడిపోయింది ఈ సమాజం ఆయన అరణ్యానికి వెళ్ళాడు అడవి తేనె తింటున్నాడు ఒంటి చర్మాలు ధరించుకున్నాడు ఆయన ఆయన గురించి చదువుకుంటే అడిగితే మిడతలను తినేవాడు మిడతల్ని పచ్చి మిడతల్ని అడిగితేనే జంతువులు చర్మాలు ధరించుకునేవాడు ఏమని అంటున్నాడు తన యుద్ధకు వచ్చిన వారిని పాప్తిష్యం తీసుకోవడానికి యోధానికి వస్తుంటారు వాళ్ళని చూసి యోహం ఏమన్నాడు సర్పసంతానమా రాబో ఉగ్రతను ఎలా మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు మత్తవార్త మూడో అధ్యాయము మత్త మూడు ఆరు ఏడు వచ్చినారు అతడు పరిశీయులలోను అతడు పరిశీయులలోను అనేకులు అనేకులు అనేకలు బాగుంపంద వచ్చారట పాపం మారిపోవడానికే వీళ్ళు నిజంగా మారిపోవడానికే వస్తున్నారా అలాంటి వాళ్ళని చూసి యోహాన్ అంటున్నాడు ఈ ఎలిసి జకరియాకు జకర్యాగ పుట్టినవాడు అండి యోహాన్ గారు బాప్తి యోహాను సర్పసంతానమా రాబో ఉగ్రత రాబో ఉగ్రత భయంకరమైన ఉగ్రత మీ మీద ఉంది కానీ తప్పించుకోగలరా మీరు మీకు బుద్ధి చెప్పేవాడు అసలు ఎవడైనా కనబడుతున్నాడా మారు మనసుకు తగిన ఫలము ఫలి మీరు మనసు మార్చుకుని ఫలించకపోతే మీరు మనస్సు మార్చుకుని ఫలించకపోతే ఈ మాటలు విన్న తర్వాత కూడా మీరు ఫలించకపోతే మారకపోతే ఇప్పుడే గొడ్ల చెట్ల వేరును ఉంచబడి ఉన్నది మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికేస్తాడు అగ్నిలో వేసేస్తాడు చెప్పేవాడు ఏడి తరానికి ఒకడు కావాలి ఇలా చెప్పేవాడు తరానికి ఒకడు కావాలి బుజ్జగించేవాడు లాలించేవాడు అన్నం పెట్టేవాడు ఇదేనా ఇలాంటి వాడు కావాలా మీకు గడ్డి పెట్టేవాడు కావాలి దెబ్బలాడేవాడు కావాలి ఖండించి బుద్ధి చెప్పేవాడు కావాలి సర్ప సంతానమా మీరు పాము సంతానంరా మీరంతా సర్ప సంతానంరా దయ్యం సంతానంరా మీరంతా దయ్యాలు మీరంతా ఎవని పిల్లలారా తరానికి ఒకడు కావాలి తరంలో నువ్వు స్త్రీగా నువ్వు కావాలి తరంలో పురుషునిగా నువ్వు కావాలి మీరు మీ తరాలలో మీ తరాన్ని కాపాడేవాళ్ళుగా ఉంటే చాలు మీ వలన ఈ తరాన్ని కాపాడతాడు మీ చుట్టూ ఉన్న పట్టణాన్ని కాపాడుతాడు మీ చుట్టూ ఉన్న దేశాన్ని కాపాడతాడు ఇదండి సీక్రెట్ ఒక్కొక్క చోటు బాగుపడుతుంది ఒక్కొక్క చోటు అంటే కారణం ఆ తరంలో దేవుని కిష్టిలో ఉన్నారు అని అర్థం God bless you.